దేశంలో రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డౌన్ ట్రెండ్ మొదలైంది. ఈ నెల చివరాఖరికల్లా పరిస్థితి మరింత అదుపులోకి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. దేశంలో రాష్ట్రంలో వైరస్ పీక్ స్టేజ్ పూర్తయి కేసుల్లో తగ్గుదల మొదలైందని ఐసీఎంఆర్కు అనుబంధ సంస్థగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు అంచనా వేశారు. ఇప్పటికే డౌన్ ట్రెండ్ మొదలైంది, వచ్చే 10 రోజుల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది అని ఎన్ఐఎన్ సీనియర్ సైంటిస్టు రాష్ట్రంలోని సెరో సర్వేల చీఫ్ డాక్టర్ లక్ష్మయ్య వెలుగుకు వివరించారు. పలు జాతీయ అంతర్జాతీయ సంస్థలు మెడికల్ ఎక్స్పర్ట్లు కూడా మే చివరి వరకు ఇండియాలో సెకండ్ వేవ్ అదుపులోకి వస్తుందని అంచనా వేశారు. ఈ అంచనాలపైనే ప్రభుత్వాలు ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ట్రెండ్ చూస్తే అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా స్లో డౌన్ స్టార్ట్ అయింది. మన రాష్ట్రంలో కేసులు తక్కువగా చూపిస్తుండొచ్చు, బులెటిన్లో చూపించినంత తక్కువగా కేసులు లేకపోవచ్చు, కానీ మన దగ్గర కూడా తగ్గుదల మొదలైంది అని డాక్టర్ లక్ష్మయ్య అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్కు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిందంటున్నారు. ఇక వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే, పుట్టుకున్న ఈ మాట కనుక గడీల దొరసానికి తెలిస్తే బాతాల పోషెట్టి చేతికి ఆరోగ్య శాఖ వచ్చిన మరుసటి నుంచే తగ్గుదల మొదలైంది అని కూడా రాస్తాయి అవి. మన రాష్ట్రంలో 4,292 కేసులు, 32 మంది మృతి. నిన్న ఒక ఉస్మానియాలోనే 40 మంది చచ్చిపోయారు. దేశంలో 3.26 లక్షల మందికి 3,809 మంది మృతి. ఇది పరిస్థితి. ఏది మొత్తానికైతే తగ్గుముఖం పడుతుంది, తగ్గుముఖం పడుతుందని నిర్లక్ష్యంగా మాత్రం ఉండకండి. ఎందుకంటే సెకండ్ వేవ్ అయిపోతుంది, థర్డ్ వేవ్ ఉంది ఇంకా నవంబర్లో. ఆ థర్డ్ వేవ్ చిన్నపిల్లలమైన అధిక ప్రభావం చూపేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలారా, జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఈ కరోనా కష్టకాలంలో పైసలు మొత్తం ఆస్తులు కదా పెట్టినా మనం బతికే పరిస్థితి లేదు కాబట్టి.